పాల్గొన్నారు. సంఘాలన్నీ సమాజాభివృద్ధికి కృషి చేయాలని డిఆర్ఓ బలివాడ దయానిధి కోరారు. ఈ మేరకు గురువారం నగరంలోని స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంలో ముఖ్య అతిథిగా డిఆర్డీఓ బలివాడ దయానిధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో అసోసియేషన్ ఏర్పడడం హర్షదాయకమని అన్నారు. సంఘాల పరమావధి సేవ చేయడమే అని వివరించారు. ఉత్తమ జీవన విధానం, ధర్మం, న్యాయం మన సంస్కృతిలో భాగమని, స్వతంత్రం అనంతరం నిర్మించుకున్న రాజ్యాంగంలో అన్ని విషయాలు పీఠికలో ఉన్నాయని అన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృతత్వం వంటి అంశాలు ఫండమెంటల్ రైట్స్ లో ఉన్నాయని దయానిధి పేర్కొన్నారు. హ్యూమన్ రైట్స్ లో విస్తృతమైన అర్థం ఉందని, పిల్లల పెంపకం, మానవ అక్రమ రవాణా వంటి సమస్యలు చాలా ఉన్నాయని గుర్తు చేశారు. జిల్లాలో వంశధార నిర్వాసితుల సమస్యలు ప్రాంతాల వారీగా ఉన్న సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. లక్ష్యాలు నిర్దేశించుకుని జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. డిఎంఎండ్హెచ్ఓ కేసీ నాయక్, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంత్ సాయిరాం, పప్పల రామ్మోహన్ రావు, జేజే మోహన్, డిపి దేవ్ తదితరులు మానవ హక్కులు వాటి సాధన కోసం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొడ్డెపల్లి దామోదర్ రావు, గొండు సీతారాం, దుంపల లక్ష్మణరావు, రామారావు, రాజబాబు, పివిఎస్ఎం